రైట్ ఒకవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడ బైక్ ర్యాలీ ద్వారా జలవిహార్కు తీసుకెళ్తున్నారు అక్కడ మరికాసేపట్లోనే కేసీఆర్ అలాగే యశ్వంత్ సిన్హా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల హడావిడి కూడా హైదరాబాద్ లో మనం చూస్తున్నాం ఈ రోజంతా కూడా పొలిటికల్ గా హబ్ గా మారింది హాట్ పొలిటిక్స్ పాలిటిక్స్ కి హబ్ గా మారింది హైదరాబాద్ సో ఇటువంటి నేపథ్యంలో హెచ్ఐసిసిలో ప్రస్తుతం బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది జాతీయ సమావేశాల ఎజెండా ఖరారు చేయబోతున్నారు ఈ సమావేశాల్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహేష్ పదాధికారుల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి गेट गिरेगा आराम से नीचे गेट बीजेपी के नेता आपको गिरे नहीं नीचे हुआ है पाकिस्तान हो जाओ गेट गिरेगा आराम से नीचे गेट बीजेपी के नेता आपको गिरे नहीं नीचे हुआ है पाकिस्तान हो जाओ गेट गिरेगा आराम से नीचे गेट बीजेपी के नेता आपको गिरे नहीं नीचे हुआ है पाकिस्तान हो जाओ రైట్ ప్రస్తుతం హెచ్ఐసిసిలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలోనే రేపు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేయాల్సిన తీర్మానాలు ఎజెండా గురించి పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు మహేష్ భోగి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం ప్రస్తుతం శాతవాహన నగర్లోని కాకతీయ ప్రాంగణంలో జరుగుతుంది అంటే హెచ్ఐసిసి కి ఆ పేరు బీజేపీ నేతలు పెట్టడం జరిగింది ఏవైతే కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతానికి ఏదైతే ఈ పదాధికారుల సమావేశంలో ఎజెండా సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎజెండా ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది దీంతో పాటు తీర్మానాలు కూడా ఏ అంశాలను ప్రస్తావిస్తూ తీర్మానాలు చేయాలనే దానిపైన కూడా ఈ పదాధికారుల సమావేశంలో చర్చ జరుగుతుంది నిన్న సాయంత్రమే బీజేపీ సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా మాట్లాడడం సమావేశం కావడం జరిగింది బీజేపీకి సంబంధించినటువంటి ఈరోజు రేపు జరిగేటువంటి కార్యక్రమాలు ఏమైనా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం వాటికి సంబంధించినటువంటి దాన్ని ఫైనల్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఇప్పుడు పదాధికారుల సమావేశంలో జరుగుతుంది ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఏవైతున్నాయో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు అదేవిధంగా పార్టీ పరంగా ఎక్కడైతే వీక్గా ఉన్నామో అక్కడ ఏ విధంగా బలోపేతం కావాలన్నటువంటి అంశాలు కావచ్చు ఎజెండాలో ఉన్నాయి అదేవిధంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ఉంది సంస్థాగతంగా పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది ఎక్కడ బలంగా ఉంది అనే దానిపైన కూడా చర్చ జరగనుంది పదాధికారుల సమావేశంలో వీటిని చర్చించిన తర్వాత కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా దీన్ని రూపొందించినారు ఇక తీర్మానాల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ముసాయిదా నిన్ననే తయారైంది జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో దీనికి సంబంధించినటువంటి మెరుగులు కూడా దిద్దినటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం పదాధికారుల సమావేశంలో వీటిని పెట్టిన తర్వాత దాంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని దానిపైన కూడా పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకుని డ్రాఫ్ట్ ముసాయిదాని ఫైనల్ చేస్తారు ఈ డ్రాఫ్ట్ ముసాయిదానే రేపు ఈరోజు జరిగేటువంటి సాయంత్రం జరిగేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో పెట్టడం జరిగింది అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క తీర్మానాల్లో జాతీయ అంతర్జాతీయ అంశాలపైన ప్రధానంగా ప్రస్తావిస్తూ రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను కూడా పొందుపరుస్తూ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది అనే దానిపైన ఏ విధంగా ఉండాలనే దానిపైన తీర్మానాలు చేయడం దీనిలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది దీంతోపాటు మోడీ 8 ఏళ్ల పాలన సంబంధించినటువంటి విషయంలో సాధించినటువంటి విజయాలకు సంబంధించి కూడా ఒక తీర్మానం చేయబోతున్నట్టుగా తెలిసింది మోడీని ప్రశంసిస్తూ మోడీ పాలనలో చేసినటువంటి కార్యక్రమాలు దేశము విదేశాల్లో ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించిందనేటువంటి విషయంపైన కూడా ఈ యొక్క సమావేశాల్లో ఇది తీర్మానం సంబంధించిన దానిలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది భోగి 1:30కి దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాతీయ పదాధికారుల సమావేశంలో జరిగినటువంటి చర్చ కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు భోగి ఓకే థ్యాంక్ యూ మహేష్